హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్ హోమ్. ఈరోజు మీకు ఒక టేస్టీ అయిన ఫ్రైస్ తయారు చేసి చూపిస్తానండి. కొరమేను చేపల ఫ్రై అండి. కొరమేను చేపలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అవి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ముక్కలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా సరిపడగా వేసేసుకుని దీన్ని బాగా కలుపుకుని పెట్టుకోవాలి. అలాగే గరం మసాలా, కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకుని ముక్కలన్నింటికి బాగా పట్టేటట్టుగా దీన్ని కలిపి పెట్టుకోవాలండి. చేప ముక్కలన్నింటికి చక్కగా ఈ మసాలా అంతా బాగా పట్టించడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా పట్టించిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసినామంటే చక్కగా ముక్కలకి మసాలా అంతా పట్టేసి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ కొరమేను చేపల వేపుడు చాలా చాలా బాగుంటుందంటే, కొరమేను అంటేనే మనకి అయితే ఫ్రై పెట్టుకుంటారు లేకపోతే ఇగురు కర్రీలా చేసుకుంటారండి. పులుసుకి అయితే అంత టేస్ట్ బాగుండదు అన్నమాట, ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసిన ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 అవర్ తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవడానికి రెడీ అయ్యండి. ఇప్పుడు దీనిలో మామూలుగా జనరల్గా అయితే కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కానీ వేసి చేసుకుంటారండి. నేనైతే దీనిలో బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి వేయడం వల్ల పైన చాలా క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి వీడి పౌడర్లు అలాంటివి ఏమీ లేకుండా చాలా ముక్క చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా బియ్యపిండిని కూడా చక్క ముక్కల నీళ్ళకి చక్క పట్టించేసిన తర్వాత కొంచెం ప్యాన్లో కొంచెం నూనె వేసుకోవాలండి. డీప్ ఫ్రై కదండి, సాలో ఫ్రై లాగా కొంచెం 5-6 స్పూన్ల నూనె అది వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికి ఒక్క ఉడక నెమ్మదిగా ఈ ప్యాన్లో పెట్టేసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ అయితే సిమ్ టు మీడియం పెట్టుకున్నామంటే చక్కగా కుక్ అవుతుంది, లోపల కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. అలా కాకుండా హై పెట్టేస్తే పైన అంతా మాడిపోతుంది, లోపల ఉడకకుండా అసలు టేస్ట్ కూడా బాగుండదండి. కాబట్టి సిమ్ టు మీడియంలో పెట్టుకుని దగ్గరే ఉండి చాలా జాగ్రత్తగా దీన్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే కొరమేను చేపలు వేపుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్లో సూపర్ అన్నమాట చేపల్లోనూ. తప్పకుండా ట్రై చేయాల్సింది. ఇది కొంచెం మనకి రేటు కూడా బాగానే ఉంటుందండి. కొరమేను చేపలు అంటే ఒకవేళ తక్కువగానే దొరుకుతాయేమో కానీ మాకు రేట్ అయితే బాగుంటుంది అనమాట. ఎక్కువ రేటే ఉంటాయి ఈ చేపలు రేటు. ఇలా వీటిని చాలా జాగ్రత్తగా ఫ్రై చేసేసుకుని మనకి నచ్చిన విధంగా క్రిస్పీగా వేయించేసుకుని సాంబార్తోటో రసంతోటో ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టుగా వేయించేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటే మధ్య మధ్యలో పచ్చిమిర్చి తినడం కూడా చాలామందికి నచ్చుతుంది కదా ఫ్రైల్లోనూ. అలాగే చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా చాలామంది ఇష్టంగా తింటారు కదా. దీనిలో కూడా ఫ్రైలో కూడా ఆ మిర్చి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మధ్యలో చక్కగా ఫ్రై అయిపోయి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకుని వేడివేడి అన్నంలో ఈ చేపల ఫ్రైని సాంబార్తో కానీ రసంతో కానీ తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలా స్నాక్స్లా కూడా ఈజీగా మనం తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ముల్లులు కూడా పెద్ద ఎక్కువే ఉండవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.